హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైదర్హాస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మనం మన జార్విస్ని అయితే కంటిన్యూ చేయబోతున్నాం. సో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం విష్మీ ఫంక్షన్ రాసాం కదా, సో అదనమాట ఇదనమాట విష్మీ ఫంక్షన్ కోడ్. మీరు ఆ వీడియో చూడకపోతే పైన ఇక్కడ స్లిప్స్ ఉంది, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఎందుకు రాలేదంటే వీడియో లోపల వీడియో చాలా లెంత్ అయిపోద్ది అనమాట, నేను వీడియో అయ్యేటప్పుడు రాస్తాను. ఓకే, సో అందుకే నేను రాయట్లేదు. అండ్ నౌ మనం ఇప్పుడు టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీకు గుర్తున్నా నేను విష్మీ ఫంక్షన్లో ఈ లైన్ రాశాను, క్వైరీ ఈజ్ ఈక్వల్స్ టు కమాండ్ డాట్ లోవర్, క్వైరీ ప్లేస్లో కమాండ్ ఉండేది. సో నేను ఈ కమాండ్ని నేను విష్మీ ఫంక్షన్ నుంచి తీసేసి టాస్క్ ఎగ్జిక్యూషన్లో పెట్టాను, బికాజ్ విష్మీ ఫంక్షన్లో దానికి ఏమి పని లేదు కాబట్టి. ఓకే, అండ్ టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే విష్మీ ఫంక్షన్ని కాల్ చేసి వైల్ లూప్ని అయితే పెట్టా. వైల్ లూప్ అంటే ఇన్ఫినిటీ లూప్, ఇక అంటే ఆల్సీ ఒకసారి మన మాట అయింది అంటే లిజనింగ్ మోడ్లోకి వచ్చి రికగ్నైజ్ చేసి మళ్ళీ యూజర్ చేయడానికి ప్రింట్ చేసిన తర్వాత ఆగిపోకుండా మళ్ళీ మళ్ళీ మన మాట వింటూనే ఉంటుంది అన్నమాట. ఓకే, సో ఇదంతా అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ నుంచి ఇఫ్ కమాండ్స్ని స్టార్ట్ చేస్తాం, ఇఫ్ అండ్ ఎల్ఫ్ కండిషన్స్. ఓకే, సో దాంట్లో నేను ఫస్ట్ కమాండ్ ఇచ్చింది ఏంటంటే ఓపెన్ నోట్ ప్యాడ్. ఓపెన్ నోట్ ప్యాడ్ అంటే మన కమాండ్లో ఓపెన్ నోట్ ప్యాడ్ అని అది రికగ్నైజ్ చేస్తే ఈ ఎన్ పాత్ ఉంది కదా, ఎన్ పాత్ని నేను నా నోట్ ప్యాడ్ డాట్ ఈఎక్స్ పాత్కి డిఫైన్ చేశాను. అండ్ ఓఎస్ అనే నా మాడ్యూల్ స్టార్ట్ ఫైన్ చేస్తుంది ఈ ఎన్ పాత్ని. సో ఈ క్లోజ్ నోట్ ప్యాడ్ కూడా అంటే ఎలిఫ్ క్లోజ్ నోట్ ప్యాడ్ అని మన కమాండ్ని ఆ జారీస్ రికగ్నైజ్ చేస్తే ఓకే సార్ క్లోజింగ్ నోట్ ప్యాడ్ అని మనకైతే ఓఎస్ మాడ్యూల్ సిస్టమ్ ఫంక్షన్ యూజ్ చేసి మన నోట్ ప్యాడ్ డాట్ ఈఎక్స్ని క్లోజ్ చేసేస్తుంది. ఓకే, అండ్ సేమ్ థింగ్ నేను క్రోమ్కి కూడా చేశాను, ఎందుకంటే క్రోమ్ కూడా యూజ్ఫుల్ అవుతుందని చెప్పేసి క్రోమ్కి కూడా చేసాను అన్నమాట. ఓకే, నెక్స్ట్ కమాండ్ వచ్చేసరికి ఓపెన్ కెమెరా. సో ఈ ఓపెన్ కెమెరా ఏం చేస్తుందంటే ఓపెన్ కెమెరా లేకపోతే కెమెరా మన కమాండ్లో దానికి రికగ్నైజ్ అయితే అప్పుడు అది ఈ CV2 అనే ఒక మోడ్యూల్ని యూజ్ చేసుకొని కెమెరాని క్రియేట్ చేసి ఓపెన్ చేస్తుంది. బట్ ఈ కెమెరా కాదు దానికి ఒక కొత్త విండోని క్రియేట్ చేసి చేసుకుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి సర్చ్ ఫర్. సో ఒకవేళ నేను సర్చ్ ఫర్ అబ్దుల్ కలాం అని అన్నాను, అప్పుడు అది సర్చ్ ఫర్ని తీసేస్తుంది. ఎలా? క్వైరీ ఈజ్ ఈక్వల్స్ టు క్వైరీ డాట్ రిప్లేస్ సర్చ్ ఫర్ని తీసేసి బ్లాంక్ పెట్టేసాను. సో సర్చ్ ఫర్ని తీసేసి హియర్ ఈజ్ వాట్ ఐ ఫౌండ్ ఫర్ క్వైరీ. ఇక్కడ నేను రీసెర్చ్ ఫర్ తీసేసాను కాబట్టి క్వైరీ అంటే అబ్దుల్ కలాం ఒకటే వస్తుంది. అండ్ పైవాట్ కిట్ అది మాడ్యూల్లో సర్చ్ అని ఒక ఫంక్షన్ ఉంది, దాంట్లో క్వైరీ పెట్టినామంటే అది క్వైరీని సర్చ్ చేస్తుంది, ఐ మీన్ అబ్దుల్ కలాంని సర్చ్ చేస్తుంది. ఓకే ఓకే, దెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ లొకేషన్. సో ఫైండ్ లొకేషన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లొకేషన్, ఇప్పుడు మన లొకేషన్ అనే కాదు, ఒకవేళ మీరు హైదరాబాద్ లొకేషన్ కానీ ఢిల్లీ లొకేషన్ కానీ అలా మనం ఏదైనా లొకేషన్ ఎక్కడ ఉందా అని తెలుసుకోవడానికి ఫైండ్ లొకేషన్ యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది ఏంటంటే టేక్ కమాండ్లో చిన్న ఫంక్షన్ యాడ్ చేశాను, ఆస్క్ ఈక్వల్స్ టు ఫాల్స్. అండ్ ఈ ఆస్క్లో ఏమైనా ఎర్రర్స్ వస్తాయేమని నేను దీన్ని ట్రై అండ్ ఎక్సెప్షన్ బ్లాక్లో పెట్టేశాను. ఓకే, దీంట్లో ఏమన్నా ఎర్రర్స్ వస్తాయి. ఓకే, దెన్ ఇప్పుడు ఫైన్ దాంట్లో అది చేసినందుకు ఏంటి యూజ్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, నేను టేక్ కమాండ్లో సార్ వాట్ ఈస్ ద లొకేషన్ అని ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం చేస్తుంది, సార్ వాట్ ఈస్ ద లొకేషన్ అని మనల్ని అడుగుతుంది. సో అది అడిగిన తర్వాత ఏం చేస్తుంది, మళ్ళీ లిజనింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది, బికాస్ అది టేక్ కమాండ్, దాన్ని కాల్ చేసినాం అక్కడ. ఓకే, కాల్ చేసినాం టేక్ కమాండ్లో సార్ వాట్ ఈస్ ద లొకేషన్ అని రాసాం. సో అది మాట్లాడుతుంది అండ్ అది టేక్ కమాండ్ ఫంక్షనే కదా, మనం లిజనింగ్ మోడ్ కూడా టేక్ కమాండ్ ఫంక్షన్లోనే ఉంది కదా. సో అందుకు అది అలా అడిగి మళ్ళీ టేక్ కమాండ్ అంటే లిజనింగ్ మోడ్లోకి వచ్చేస్తుంది.
సో దాంట్లో నేను ఫర్ సపోజ్ ఫైన్ ఫర్ ఢిల్లీ అని అనుకుంది. సో ఈ ఫైన్ ఫర్ని తీసేసి ఈ బ్లాంక్లో పెట్టేసి మన ఢిల్లీని ఈ లింక్లో పేస్ట్ చేస్తుంది. ఓకే, ఈ లింక్లో పేస్ట్ చేస్తుంది. అప్పుడు ఈ వెబ్ బ్రౌజర్ అనే ఒక మాడ్యూల్ గెట్ యూఆర్ఎల్ అంటే ఈ యూఆర్ఎల్ని గెట్ చేస్తుంది అండ్ ఈ యూఆర్ఎల్ని ఓపెన్ చేస్తుంది. అండ్ అప్పుడు మన బ్రౌజర్లో మన లొకేషన్, మనం చెప్పిన లొకేషన్ ఓపెన్ అవుతుంది. అండ్ లాస్ట్కి దర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ లొకేషన్. లొకేషన్ అంటే మనం చెప్పిన లొకేషన్, ఇన్న నా కేసులో ఢిల్లీ. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వికీపీడియా. ఈ వికీపీడియా ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వికీపీడియాలో సెర్చ్ చేస్తుంది మన జార్విస్. సో దీనికి వికీపీడియా అని ఒక మాడ్యూల్ ఉంది, అది కూడా మీరు ఇన్స్టాల్ వికీపీడియా అని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ యాక్చువల్గా ఇది పైవాట్ కిట్ తోటే ఇన్స్టాల్ అయిపోతుంది, కాకపోతే వికీపీడియాని మళ్ళీ ఇంకోసారి ఇన్స్టాల్ చేసి ఇంపోర్ట్ చేయండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వికీపీడియా అని ఉంది, వికీపీడియా అని ఉంది మన కమాండ్లో. అప్పుడు అది రికగ్నైజ్ చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెర్చింగ్ ఇన్ వికీపీడియా అని ఉంటుంది. అండ్ క్వైరీలో వికీపీడియాని తీసేసి ఉట్టి బ్లాంక్లో పెట్టేసి అండ్ అప్పుడు క్వైరీని సెర్చ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వైరీ వికీపీడియా ఆఫ్ అబ్దుల్ కలాం అన్నాం అనుకోండి, అప్పుడు వికీపీడియాని తీసేసి ఇక్కడ అబ్దుల్ కలాం నొక్కదాన్ని వికీపీడియాలో సెర్చ్ చేస్తుంది. ఓకే, అండ్ స్పీక్ రిజల్ట్స్ అనేవి ఏంటంటే మనకి వచ్చిన కంటెంట్, వచ్చిన కంటెంట్ ఏంటో అది రిజల్ట్స్లో ఇచ్చాను. అండ్ లాస్ట్కి అకార్డింగ్ టు వికీపీడియా రిజల్ట్స్ అంటే మనకి క్రోమ్లో లేదా బ్రౌజర్లో ఓపెన్ చేయదు, రిజల్ట్స్ ఇక్కడనే మాట్లాడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ యూట్యూబ్. దీనికి వెబ్ బ్రౌజర్ కావాలి. ఓకే సార్, ఓకే ఓపెనింగ్ యూట్యూబ్ అని చెప్పేసి వెబ్ బ్రౌజర్ డాట్ ఓపెన్ యూఆర్ఎల్ ఇవ్వాలి. కాబట్టి ఈ యూట్యూబ్ డాట్ కామ్ లింక్ అయితే ఇచ్చాను. సో యూట్యూబ్ని ఓపెన్ చేసేస్తాయి. సేమ్ థింగ్ ఫర్ ఫేస్బుక్, స్టాక్ ఓవర్ఫ్లో, ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టుకోవచ్చు మీరు. అండ్ ఇప్పుడు ఓపెన్ గూగుల్. ఓపెన్ గూగుల్ అనగానే సార్ వాట్ షుడ్ ఐ సెర్చ్ అని అడుగుతుంది, అండ్ లిసనింగ్ బోర్డులోకి వచ్చేసింది సేమ్ మన ఫైండ్ లొకేషన్ లాగే. ఓకే, సో దాని తర్వాత సెర్చ్ ఫర్ని రీప్లేస్ చేసేసింది బ్లాంక్ దాంతో అండ్ పైవాట్ కి డాట్ సెర్చ్ జీ, ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ జీ ఇచ్చాను నేను. అండ్ స్పీక్స్ ఎస్ సార్ సర్చింగ్ ఫర్ జీ అంటే ఇది బ్రౌజర్లో సెర్చ్ చేసి మనకి ఓపెన్ చేసి చూపిస్తుంది. సో ఇప్పుడు ప్లే, ప్లే అంటే యూట్యూబ్లో ప్లే అవ్వాలి అని నేను అనుకున్నాను. సో ప్లే ఇస్ ఈక్వల్స్ టు క్వైరీ, ప్లే ఇస్ ఈక్వల్స్ టు ప్లే డాట్ రీప్లేస్ ప్లే అంటే ప్లే తెలుగు సాంగ్స్ ఉన్నప్పుడు ప్లే తెలుగు సాంగ్స్ అని సెర్చ్ చేస్తుంది యూట్యూబ్లో. అలా కాకుండా పుట్టి తెలుగు సాంగ్స్ తీసుకునేటట్టు నేను ప్లేని రీప్లేస్ చేశాను బ్లాంక్ దాంతో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పైవాట్ కిట్ డాట్ ప్లే ఆన్ వైటీ ప్లే. ఓకే, సో ఇది ఒక ఫంక్షన్ పైవాట్ కిట్ యూ మాడ్యూల్లో చూడండి, ప్లే యూట్యూబ్ వీడియో ఫంక్షన్. సో నెక్స్ట్ వచ్చేసరికి స్పీక్ ప్లేయింగ్ ప్లే అండ్ బ్రేక్ అంటే నేను మళ్ళీ పాట వింటూనే ఉంటుందని చెప్పిన కదా. సో మన వీడియోస్ చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో వచ్చి ఇది డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి నేను ఇక్కడ బ్రేక్ చేసేసాను, అంటే అక్కడికి మన జారీస్ ఎండ్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి క్విట్, ఎగ్జిట్, స్లీప్, ఈ త్రీ వర్డ్స్ మన కమాండ్లో ఉంటే అది బ్రేక్ అయిపోవాలి. బట్ దానికంటే ముందు థ్యాంక్స్ ఫర్ యూజింగ్ మీ సార్ అని మాట్లాడాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెండ్ మెసేజ్. సెండ్ మెసేజ్ అంటే వాట్సాప్ ద్వారా మన ఇచ్చిన నెంబర్కి మెసేజ్ అయితే పంపిస్తుంది మన జారీస్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పీక్ ప్లీజ్ ఎంటర్ ఏ నెంబర్ అని చెప్తుంది. అండ్ నెంబర్ని ఇన్పుట్ తీసుకుంటున్న యూజర్ నుంచి ఇన్పుట్ ఫంక్షన్ యూజ్ చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజ్ టెల్ ద కంటెంట్. కంటెంట్ రాయడం కంటే చెప్పడం ఇంకా బాగుంటుందని నేనైతే ఈ పని చేశా. అండ్ మనం దీనికి హవర్ అండ్ టైమింగ్స్ కూడా ఇవ్వాలి. కాబట్టి మనం హెచ్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేశా, ఇది టైం హవర్, మినిట్ మినిట్ టైం. సో ప్రైవేట్ కిట్లో సెండ్ వాట్సాప్ మెసేజ్ అనే ఉంటుంది ఫంక్షన్. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఇవ్వాలి, దాంట్లో కంటెంట్ ఇవ్వాలి, దాంట్లో హవర్ అండ్ మినిట్స్, అండ్ లాస్ట్కి సార్ మెసేజ్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్. అండ్ దీనికి ఒక టూ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటంటే మీరు
మీ నంబర్ దేనికైతే నంబర్ పంపి ఏ నంబర్కి అయితే పంపించాలనుకుంటున్నారో ఆ నంబర్ మీరు కంట్రీ కోడ్తో సహా రాయాలి. ఇండియాలోనే అయితే +91, వేరే దేశాల్లో అంటే అది మీ కంట్రీ కోడ్స్ నాకు తెలియదు, మరి మీరు రాసుకోవాలి అనమాట. అండ్ ఇంకోటి, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు 8:33 అవుతుంది కదా, సో నేనేం చేయాలి అంటే ఖచ్చితంగా ఆ టైంని 2 మినిట్స్ గ్రేటర్ దాన్ పెట్టాలి. అంటే 8:34 అవుతుంది కాబట్టి 8:36కే పెట్టాలి, 8:36 కంటే తక్కువ పెడతాం మీకైతే ఎర్రర్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అని మన కమెంట్లో రికమెండ్ చేస్తే నో థ్యాంక్స్ ఫర్ మీ ఇట్స్ మై జాబ్ అని మాట్లాడుతుంది. ఓకే, అండ్ లాస్ట్ 2 కమాండ్స్ మిగిలిపోయాయి. ఇది కూడా యూనిట్ బ్రేక్, సేమ్ టు సేమ్ క్విట్ ఎగ్జిట్ స్లీప్ లాగే యూనిట్ బ్రేక్. ఓకే సార్, ఐమ్ గోయింగ్ టు సే జస్ట్ కాల్ అవి విత్ హియర్ అని మాట్లాడి బ్రేక్ అయిపోద్ది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వాట్ ఈస్ ద టైమ్, వాట్ ఈస్ ద టైమ్, టెల్ మీ ద టైమ్, వాట్ ఈస్ ద టైమ్, వాట్ ఈస్ టైమ్ ఉంది కదా ఇది. ఓకే సో ఈ 3 కమాండ్స్లో ఆ జాబ్స్ మనల్ని రికగ్నైజ్ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెంట్ అండర్ స్కోర్ టైమ్ని వేరియబుల్ని డిఫైన్ చేశాను ఇక్కడ, మన కరెంట్ టైం దానికి తెలిసేటట్టు మనం భీష్మ ఫంక్షన్లో చేసాం కదా సేమ్ టు సేమ్. అండ్ ఒక అతను గుర్తొచ్చిన ఒక అతను ఇక్కడ కాలర్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చా అని అడిగిండు. సో వీ క్యాన్ డ్రో ఎలా అంటే కాలర్ని తీసేస్తే సరిపోద్ది అండ్ బట్ కొంచెం స్పేస్ ఇవ్వాలి, సంథింగ్ ఇట్లా కొంచెం స్పేస్ ఇస్తే సరిపోద్ది, అది కొంచెం గ్యాప్ ఇచ్చి మాట్లాడుతుంది అన్నమాట. ఓకే సో నెక్స్ట్ వచ్చేసరికి ది కరెంట్ టైం ఈజ్ కరెంట్ టైం మాట్లాడాలి, అంటే ది కరెంట్ టైం ఈజ్ సంథింగ్ ఇప్పుడు 8:35 అని చెప్తుంది. ఓకే నెక్స్ట్ వచ్చేసరికి టెల్ మీ ఏ జోక్, దీనికి మీరు పై జోక్స్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. అండ్ పై జోక్స్ని ఇంపోర్ట్ చేసుకొని జోక్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేయాలి అండ్ పై జోక్స్ టార్గెట్ జోక్ అండ్ స్పీక్ జోక్ అయిపోయింది, జోక్ కూడా అయిపోయింది. అండ్ మొత్తానికి వీటిలో ఏది కాకుండా వేరే ఏదన్నా మాట్లాడితే అప్పుడు బాడీ ఎమ్మి అని మాట్లాడుతుంది. ఓకే సో సింపుల్గా మనదైతే టాస్క్ ఎగ్జిక్యూషన్ ఫంక్షన్ కంప్లీట్ అయిపోయింది. అట్లాస్ట్ 176 లైన్స్ ఆఫ్ కోడ్ తర్వాత, ఓకే సో 1 డే పట్టింది తెలుసా ఇదంతా రాయడానికి. సో ఫ్రెండ్స్, ఇది జస్ట్ జార్విస్, మీకు అడ్వాన్సెడ్ జార్విస్ కావాలంటే ఈ వీడియోకి ఒక 50 లైక్స్ ఇస్తే టార్గెట్ ఇస్తున్నా అండ్ కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. సో ఈ వీడియోకి అంతే, మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై, దిస్ ఇస్ సైదర్ హాస్ సైనింగ్ ఆఫ్.